స్త్రీకి ఉన్న గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా అండి? ఏ కాళ్ళు పట్టవే కాసేపు అన్నాడు అనుకోండి ఆయన, కాస్త ఏదో పట్టేసి కొడుకుందాం అన్న భావనతో పట్టింది ఆవిడ. కానీ శాస్త్రం ఎంత మర్యాదగా మాట్లాడిందో తెలుసా అండి? అలా పట్టినందుకు పరమాత్మ కాళ్ళు పట్టిన ఫలితమే వేస్తారు. భర్తకి అన్నం వండి పెడితే ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టిన ఫలితమే స్త్రీకి ఖాతాలో వేస్తారు. పురుషుడికి మహానైవేద్యం పెట్టిన ఖాతా ఫలితంలో పడాలంటే వాడు ఖచ్చితంగా మహానైవేద్యమే పెట్టాలి, తప్ప ఇంకోటి లేదు. ఆవిడ భర్తకి గరిటతో నిలబడి తక తక పప్పు కూర వడ్డించేసింది అనుకోండి, ఈశ్వరుడే వచ్చి తిన్నట్టు. వీడు అగ్ని కార్యం చేసి హమిస్సు ఇస్తేనే తింటాడు పరమేశ్వరుడు. ఆవిడకి ఆ బాధ లేదు. ప్రతి నిత్యం పరమాత్మ సేవ చేసేస్తుంది. ఇంకో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఈవిడ చేస్తున్న పుణ్యంలో ఫలితాన్ని భర్తకి, కానీ భర్త చేసిన పూజలో పుణ్యంలో అర్ధ భాగం ఆవిడ ఖాతాలో వేసేస్తారు. ఈయన చేసుకున్న పుణ్యంలో సగమే ఈయన ఖాతాలో ఉంటుంది.